హైదరాబాద్ లో మీకు రైతు బంధు డబ్బులు పంపిస్తా ఉన్నాం. ఎట్లా వస్తున్నాయి అవి? మీకు 2 ఎకరాలు 20 గుంటలు ఉండని, 3.5 ఉండని, 6.5 ఉండని, 7.5 ఉండని, ఎవరికి ఎంత భూమి ఉన్నదో అంత డబ్బు వస్తూ ఉంది. డబ్బు విడుదల కాగానే మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతాయి. మీరు బ్యాంకులో చూసుకుంటే మీకు నిల్వ ఉంటున్నది. మీరు దాన్ని తీసుకుంటున్నారు, విత్తనాలకు కానీ, ఎరువుల మందులకు కానీ, ట్రాక్టర్ దున్నుకానికి కానీ, మీకు ఏది అవసరం ఉంటే అది వాడుకుంటున్నారు. మంచిగా సంవత్సరానికి 2 పంటలు పండిస్తున్నారు. మరి ధరని తీసేస్తే మళ్ళా పటేల్ పటవారీ వ్యవస్థ వస్తే, మళ్ళా దళారీ రాజ్యం వస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి? ఇది చిన్న విషయం కాదు నేను చెప్పేది, ఇది రైతుల జీవన మరణ సమస్య. 50 ఏళ్ళు ఏడిపించింది చాలదా కాంగ్రెస్? సరిపోలేదా? మనకి ఇంకా బుద్ధి రాదా? 50 ఏళ్ళు కాంగ్రెస్ వెళ్ళిన కదా పటేళ్ల రాజ్యం, పటవారిల రాజ్యం. ఈయన భూమి వానికి రాసి, వాని భూమి ఇంకోనికి రాసి, జుట్లు ముడేసి, పంచాయతీలు పెట్టి, వకీళ్ళ చుట్టు దింపి, కోర్టుల చుట్టు దింపి, ఆఫీసుల చుట్టు దింపి, సంగారెడ్డి దగ్గర పోనే వెనకట అంతే కదా. మళ్ళీ ఆ రాజ్యమే రావన్నా? ఆలోచన చేయాలి, మీరు ఆలోచన చేయాలి. ధరని ఎట్లా వస్తుంది? రాదు ఇక, రైతు బంధు రాదు. మనం పోతాం ఆఫీస్కి పోవాలి, మళ్ళీ చెక్కలు కొట్టాలి. ఇప్పుడేమో మీ కడుపులో సల్లగదలకుండా, ఇంట్లోకెళ్ళి మీరు కాలు బయట పెట్టకుండా, ఒక్కరికి రూపాయి లంచం ఇవ్వకుండా, మీరు కూసున్న కాడికే మీ బ్యాంకులకు డబ్బులు వస్తూ ఉన్నాయి. అట్లయితే ఆఫీస్ చుట్టూ పోవాలి. వాడు అడుగుతాడు, నీది ఎన్ని ఎకరాలు? 7 ఎకరాలు. ఎంత వస్తుంది రైతు బంధు? 70 వేలు వస్తుంది. లావు 30 వేలు లావు, లేకపోతే సంతకం పెట్టంటాడు అంతే కదా. మళ్ళా మొదటికి వస్తుంది కాబట్టి జాగ్రత్త. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఆలోచించి ఓటేయండి. ఏ పార్టీ నడబడిక ఏంది? ఏ పార్టీ రైతుల క్షేమాన్ని కోరుతుంది, పేద ప్రజల క్షేమాన్ని కోరుతుంది అనేది ఆలోచించకపోతే మనని మనమే చెడగొట్టుకున్నట్టు అవుతుంది. వాళ్ళు ఏమంటారు రేపు? అవునే మేము కుల్లా కుల్లా చెప్పినాం, 3 గంటలే కరెంట్ అన్నాం. ఇక 3 గంటల కరెంట్, ఇంకా వాళ్ళు చెప్పే చూస్తే ఇంకా నయం ఉన్నది కథ. 3 గంటలు కరెంట్ ఇస్తే మరి ఎట్లా పడుతుంది రా భయ అంటే 10 HP మోటార్ పెట్టుకోండి రైతులు. రైతుల దగ్గర 10 HP మోటార్ ఉంటుందా? 3 HP ఉంటుంది, తప్పితే 5 HP ఉంటుంది ఎక్కువకి ఎక్కువ. మరి 10 HP మోటార్ కావాలంటే ఎన్ని ఎన్ని 30 లక్షల మోటార్లు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు రైతుల దగ్గర? ఒకటి కాదు, 2 కాదు. మరి 30 లక్షల మోటార్లు మార్చాలంటే 50 వేల కోట్లు కావాలి. 10 HP పెట్టుకున్నాం, 3 గంటలే వచ్చింది. అందరం పోయి ఒకటిసారి వచ్చినాం. పటాకులు వెళ్ళినట్టు వెళ్తే ఇక ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు, మళ్ళా మన బతుకు బజార్ ఇక మళ్ళా సబ్ స్టేషన్లు కడవాలి, ధర్నా చేయాలి అంతేనా? మళ్ళా అడిగే వస్తుంది. అందుకే నేను కోరేది ఆలోచించి ఓటేయాలి. ఆగమాగం ఇయ్యద్దు. ఎవడో మా బావ చెప్పిండు, మా సినాని చెప్పిండు, మా చుట్టపోడు చెప్పిండు అని ఉండద్దు. ఇప్పుడు ఈయనే మీ పక్కకే మీ బార్డర్ల కర్ణాటక ఉన్నది. కర్ణాటకలో గత ఏమైంది? ఇప్పుడు కాంగ్రెస్ కోటెత్తే 5 గంటల కరెంట్ ఇస్తుంది. అక్కడ శివకుమార్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన అక్కడ ఉప ముఖ్యమంత్రి. ఆయన వచ్చి ఇక్కడ చెప్తుండు సభల రంగారెడ్డి జిల్లాలో, కేసీఆర్ నీకు తెలుసా, నువ్వు కావాలంటే వచ్చి చూడు, మేము రోజుకి 5 గంటల కరెంట్ ఇస్తున్నాం అన్న. నేను చెప్పిన సన్నాసి మేము 24 గంటల కరెంట్ ఇస్తామండి ఆయన. అంటే మన కాంగ్రెస్ గెలితే మిమ్మల్ని కూడా కర్ణాటక గతే చేస్తామని చెప్తున్నారు వాళ్ళు, ఓపెన్గా చెప్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? ఇలా మన ఏళ్ళతోని మనకన్నే పొడిపించే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దయచేసి గ్రామాలలో చర్చ పెట్టండి. ఎన్నికలకు ఇంకో 5-6 రోజులు టైం ఉంది ఓట్లకు. ప్రతి గ్రామంలో ఈ విషయాలు చెప్తే క్యూ కట్టి లైన్ క్యూ కట్టి గుద్దుతారు మనకు ఓటు. కాబట్టి మీరు ఆ పని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ విషయాలు మీరు ఆలోచన చేయాలి. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇక్కడికి నీళ్లు రావాలి. నాకు తెలుసు మన మాణిక్రావు గారు, హరీష్ రావు గారు, బీవి పాటిల్ గారు, నారాయణ ఖేడ్కు మీకు నీళ్లు రావాలి. ఇప్పుడు ఏం చేసినాం మనం? కాళేశ్వరం నీళ్ళు తెచ్చుకున్నాం, కాలువ అయిపోతూ ఉంది. సింగూరుకు లింకు చేసుకుంటా ఉన్నాం. సింగూరు బ్యాక్ వాటర్ నుంచి ఇక్కడికేమో దేవుళ్ళ పేరు పెట్టుకున్నాం, వాళ్ళ పుణ్యంతో ఉన్న జల్ది కావాలని. ఇక్కడికి సంగమేశ్వర లిఫ్టు, నారాయణ ఖేడ్కేమో బసవేశ్వర లిఫ్టు పెట్టుకున్నాం మనం. 100 ఎకరాలకు నీళ్ళు వస్తాయి ఇక్కడికి. ఒకప్పుడు చాలా ఘోరం ఉండే ఇక్కడ పరిస్థితి.
నేను మినిస్టర్గా ఉండే రోజుల్లో జైరాబాద్లో నేను తిరిగిన భాగం. ఏడాకులపల్ల రిజర్వాయర్ నేనే నిలబడి ఆ రోజు కట్టించిన దానికి. దాన్ని తీసుకొచ్చి చూడుతున్న వాళ్ళు ఎవరు లేకుండే ఏడాకులపల్లె ఆ చెరువును పెద్దగా చేస్తే ఇలా 1000 ఎకరాలు బారుతా ఉంది. అట్లా అనేకమైనటువంటి పనులు చేసినాం ఆ రోజులలో. అప్పుడు బాగానే ఎమ్మెల్యే ఉండే పాపం అట్లా చేసినాం. వాళ్ళు వాళ్ళు పట్టించుకోలే. మనం మిషన్ కాకతీయ కింద హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు వందలాది చెరువులు మంచిగా చేసుకున్నాం. ఇక్కడ నారింజ ప్రాజెక్టు దాన్ని పడుచుకున్నాడో లేడు. ఇప్పుడు కూడా మాణిక్రావు గారు అడిగిండు. దాన్ని కొంతమేరకు చేసుకున్నాం. ఇంకా కొంత కావాల్సింది. తప్పకుండా దాన్ని నేను చేయిస్తానని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. అదేవిధంగా ఈ సంగమేశ్వర లిఫ్ట్ కూడా పనులు మొదలైనాయి. ఎప్పుడో టెండర్లు పిలిచినాం, చాలా రోజులైంది. పంప్ హౌస్ పనులు జరుగుతున్నాయి. సింగూరు కాదు గోదావరి లింక్ కూడా అయితే ఉంది కాళేశ్వరం. ఇక మనకు 365 రోజులు సింగూరు నిండా నీళ్ళే ఉంటాయి. జైరాబాద్కు 2 పంటలకు 100000 ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. అది తెచ్చిచ్చే బాధ్యత నాది. ఇట్లా అనేక ఆరోగ్య విషయంలో కావచ్చు, సంక్షేమం విషయంలో కావచ్చు, రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు, అనేక విషయాలలో ఒక మంచి పనులు తీసుకొని ప్రభుత్వం ముందు పోతూ ఉంది. జైరాబాద్ అసెంబ్లీ హల్కేమే జితనే భీ హమారే ముసల్మాన్ బుజుర్గ్ హై ఆర్ ముసల్మాన్ భాయి బహన్ హై. మే ఆప్ తమామ్ లోగోంకు సలాం కర్తా హూం. ఆప్ లోగోన్ సే అదబన్ గుజారిష్ కర్తా హూం కి జైరాబాద్ హల్కే అసెంబ్లీ సే మాణిక్ రావు సాహబ్కో జితాయియే. ఇసిలియే ఆప్ దేఖ్ సక్తే హై, ఆప్ గౌర్ కర్ సక్తే హై किसका क्या रवैया रहा. कांग्रेस के हुकूमत में कदम कदम पे दंगे. साल में कई बार कर्फ्यू लगता था हैदराबाद में. एक अननेसेसरी खौफ पैदा होता था. आज हमारे 10 साल के दौर में एक बार भी इस रियासत में कर्फ्यू नहीं लगा. इससे आप अंदाजा कर सकते हैं. हम सबको साथ लेके चलते हैं. किसी एक को एक नजर से, दूसरे को दूसरे नजर से नहीं देखते. हिंदू और मुसलमानों को हम अपने 2 आंख समझते हैं. बिल्कुल सभी को साथ लिए चलते हैं. यहां से फरीद भाई मेरे दोस्त थे, बहुत ही अच्छा दोस्त थे. हम लोग मिलकर काम कर रहे थे. आज उनके फर्जंद को भी कॉरपोरेशन चेयरमैन बनाए. इंशाल्लाह आगे जाके और भी बढ़ा देंगे, और भी तरक्की करेंगे. हम लोग मिलकर काम करते थे. पूरे जब हम मिनिस्टर भी थे तो मिलकर हम लोग मनसूबा बनाते थे. बड़े प्यार मोहब्बत से काम करते थे. मैं कभी कभी गुस्से में करता था फरीद भाई को. पूरे जुवारी आप खुद खा रहे हैं रोटी के लिए, हमको भी भेज दो बोले तो हमको भेजते थे फरीद भाई. इतना मतलब घरेलू दोस्ताना था. इतना प्यार मोहब्बत भी था हम दोनों के बीच में. तो इस एक और बात मैं आपको बताना चाहता हूँ. भारतीय जनता पार्टी आज देश को सत्रोल कर रही है, बिल्कुल बिगाड़ रही है. अच्छा माहौल को बिगाड़ रही है, जिससे कोई फायदा नहीं है, किसी का भी फायदा नहीं है. और उनका कोई परमानेंट दौर नहीं है, कोई डरने की बात नहीं है. उनका दौर चंद दिनों के है, वो हमेशा के लिए नहीं रहेंगे. जनता को पूरा जब समझ में आएगा, देश खुद उनको लात मार के भगाएगा, फिर ये हंसी खुशी देश रहेगा. दूसरा बात, हमसे पहले 10 साल कांग्रेस हुकूमत किया लगातार. अब उनका देखिए कैसा रवैया है. 10 साल के कांग्रेस के हुकूमत में अकलियती बहबूदी के लिए, यानी कि माइनॉरिटी डेवलपमेंट के लिए कांग्रेस सरकार ने खर्च किया सिर्फ 2000 करोड़. लेकिन हमारे सरकार में इन 10 सालों में हमने खर्च किया 12000 करोड़. आज माइनॉरिटी बच्चों के लिए, खवातीन के लिए, जिस अंदाजे में हमने रेजिडेंशियल स्कूल्स खोले हैं, आप लोग देख रहे हैं, आपके आंखों के सामने हैं, उन लोगों को अव्वल दर्जा तालीम हासिल हो रहा है. आगे चल के उन बच्चों का जिंदगी बनेगा. वो लोग डॉक्टर बनेंगे, इंजीनियर बनेंगे, कहीं अव्वल दर्जे होदे पे पहुंचेंगे. हम लोग ऐसा काम करते हैं. पहले उसको स्कूल का करार दिया, अब उसको जूनियर कॉलेज बना दिया, आगे चल के उनको डिग्री कॉलेज में भी बनाने का मनसूबा तैयार हो रहा है. तो हम लोगों का ये रवैया है. तेलंगाना का जिद्दोजहद जब हम कर रहे थे, कई बार मैं यहाँ पे आया जहीराबाद में,
शहर में मेरा तकरीर भी हुआ। उन दिनों में मैं कह रहा था हमारे तेलंगाना के जंग में, तेलंगाना के लड़ाई में नेकी है, नीयत है, इंसाफ है। जब इंसाफ के साथ हम लड़ रहे, अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है, और अल्लाह का करम हुआ तेलंगाना रियासत हासिल हुआ। अब चाहने वाले कुछ भी चाहते, बोलने वाले कुछ भी बोलते, तेलंगाना को रोकने के लिए भी लाख कोशिश करे। उस टाइम मैं ये भी कहा, मुद्दा ही लाख बुरा चाहा तो क्या होता, वही होता है जो मंजूर है खुदा होता है। आज फिर वही ताकतें रियासत को एक अंदाजे में हम लेते जा रहे, आगे बढ़ाते जा रहे, सभी को साथ मिलकर ले जाने की कोशिश कर रहे। भाजपा वाले आते, कांग्रेस वाले आते, इसको बिगाड़ने की कोशिश कर रहे। भाजपा वाले आके कैसा हमारा MLA को खरीदने का कोशिश किया, ये भी आप लोग जानते हैं, आपके सामने है। हमने उसको पकड़ के जेल में डाल दिया, अंदर डाल दिया, ये भी आप लोग जानते हैं। तो इस प्रकार से होता है, लेकिन कुछ नहीं होगा। एक ईमानदार रियासत है, और मैं आपको वायदा करता हूं, जब तक KCR जिंदा है, तेलंगाना सेक्युलर रियासत ही बने रहेगा। इसको कोई नहीं बिगाड़ सकता, कोई ताकत बिगाड़ नहीं सकता, ये मेरा वादा है हमारे भाइयों के साथ। तो तेलंगाना बिना किसी शक के ये आगे बढ़ेगा, कोई कुछ नहीं बिगाड़ सकता। हम हिम्मत से काम लेंगे, सभी मिलकर आगे बढ़ेंगे। फानूस बनकर जिससे हिफाजत करे, हवा जिससे हिफाजत करे, वो शमा क्या बुझे जिससे रोशन खुदा करे। अगर अल्लाह ताला का करम है तो हमें कोई नहीं रोक सकता, हम आगे बढ़ते ही रहेंगे। इंशाल्लाह और अच्छा तरक्की आएगा, यहाँ पानी भी आएगा, हर लिहाज से हर फील्ड में हम आगे बढ़ेंगे। बेफिक्र रहिए, मैं आपके साथ हूँ, हम सभी के साथ रहते हैं। तो इसलिए एक भाईचारे से, प्यार से, मोहब्बत से, जो हमारे तेलंगाना रियासत के गंगा जमुना तहजीब, उसको बिल्कुल बरकरार रखेंगे, उसी तरीके से सारे हिंदुस्तान के लिए हम एक मिसाल बन के रहेंगे, इस तरीके से इसको चलाएंगे। इतना कहते हुए मैं आपसे रुख्सत लेता हूँ। సోదరులారా, నేను మిమ్మల్ని ఒక మాట కోరుతా ఉన్నా. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఆయన, ఆయనది వికారాబాద్. ఎందుకు మనం వినాలి? మనము మన దగ్గర లీడర్లు లేరని వికారాబాద్కి వెళ్ళి మనం షేప్ అయి తెచ్చుకోవన్నా? ఏమవసరం ఉన్నది మనకు? ఏమవసరం ఉన్నది? మీరు ఒక్క మాట చెప్పాలా? వికారాబాద్ల జల్లని రూపాయి హైదరాబాద్లో చెల్తదా? వాళ్ళకే ఇకారం అనిపించి వాళ్ళు ఎలగొట్టి ఆడికెళ్ళి రెండు మాటలు ఓడగొట్టి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో చెల్తదా? మన లోకల్ లీడర్ మాణికరావు కావన్నా, వికారాబాద్ ఆయన కావన్నా మనకు? ఇది హైదరాబాదు, హైదరాబాదు ప్రజల యొక్క ఆత్మగౌరవ పరీక్ష ఇది. మన లోకల్ మనిషిని నడిపించి పరాయిని గెలిపితే మనకు మన ఇజ్జత్ ఉంటుందా? అందుకోసం దయచేసి మాణికరావు గారు సౌమ్యుడు, ఉత్తముడు, చాలా పద్ధతి మనిషి, చదువుకున్నవాడు, ఆయన ఎవ్వరిని నష్టపెట్టేవాడు కాదు, మందరితో కలిసి ఉండేవాడు, గెలవగానే MLA గెలవగానే హైదరాబాద్లో పోయి పడేటవాడు కాదు, ఇక్కడనే ఉంటాడు, హైదరాబాద్లోనే ప్రజల మధ్యలోనే ఉంటాడు, అన్ని వాళ్ళతో కలిసి ఉంటాడు. కాబట్టి మంచి వ్యక్తి అయినటువంటి మాణికరావు గారిని పెద్ద ఓటేసి గెలిపించండి. నేను చెప్పిన విషయాలని ఆలోచించండి, ప్రజలలో చర్చ పెట్టండి. మంచి ఏ రోజుకైనా మంచి అవుతుంది, చెడు చెడే అవుతుంది. కాబట్టి జాగ్రత్త, ఆ ప్రకారం ఇక్కడ ఉండేపడే సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా. హరీష్ రావు మంచి మంత్రి ఉన్నాడు మీకు జిల్లాలో, కాబట్టి మీ అందరూ కూడా సహకరించి హైదరాబాద్ MLA మాణికరావు గారిని గెలిపించండి. అన్ని పనులు చేసే బాధ్యత నేను హరీష్ రావు తీసుకుంటున్నామని మీకు తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా.